ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల బంగారం ధర కుదేలైంది. కొనుగోళ్లలో మధ్య దళారుల హవా కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్లోనే లాభసాటిగా ఉండటంతో రైతులు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రేడర్స్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. గతంలో 18,150 రూపాయలు ఉన్న తెల్ల బంగారం ధర ఇప్పుడు 7,680 రూపాయలకు పడిపోవడంతో పత్తి రైతులు లవోదివోమంటున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టనష్టాల కోర్చి సాగు చేసిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్నలు ప్రైవేట్ను ఆశ్రయిస్తున్నామని చెప్తున్నారు.